మనలో చాలామందిని కొన్ని భావావేశాలకు ఎంత బలంగా ప్రోగ్రామ్ అయి ఉంటామంటే ఆ ఆవేశాలకు ఎందుకు లోనవుతుంటామో వాటికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కూడా మనకుండదు. ఇది ఎప్పుడు గమనించానంటే నేను నా మిత్రుడు ఒకసారి సినిమాకి వెళ్ళాం. సినిమా స్టార్ట్ కావడానికి ముందు న్యూస్ రీల్లో సుభాష్ చంద్రబోస్ను చూపించారు. నేతాజీని చూడగానే నా స్నేహితుడు లేచి చప్పట్లు కొడుతూ ఈల వేశాడు. బోసును చూస్తేనే తనకు రోమాలు నిక్కబడుచుకుంటాయని చెప్పాడు. అసలు నీకు సుభాష్ చంద్రబోస్ గురించి ఏం తెలుసు అని అడిగాను. ఆయన స్వాతంత్ర సమరయోధుడని, గాంధీజీని వ్యతిరేకించి పోరాట మార్గమే పరిష్కారంగా భావించాడని చెప్పాడు. బోసు ఎలాంటి పోరాటాలు చేశాడో నీకు తెలుసా అని అడిగాను. తెలియదన్నాడు. అయితే హిట్లర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాను. హిట్లర్ను ఒక బూతు మాటతో తిట్టిపోశాడు. బోస్ హిట్లర్కి అండగా జపాన్తో స్నేహం చేశాడన్న విషయం నీకు తెలుసా అని అడిగాను. ఎందుకంటే అప్పుడు మనల్ని పాలిస్తున్న బ్రిటిష్ వాళ్లకు హిట్లర్ శత్రువు కాబట్టి, శత్రువుకు శత్రువు స్నేహితుడు కాబట్టి. ఈ విషయం చెప్పగానే అతడు గందరగోళానికి గురయ్యాడు. నేను అనుకోవడం మళ్ళీసారి నేతాజీ కనుక అతడు చూస్తే ఇంతకు ముందంతగా అతడి రోమాలు నిక్కబడుచుకోవని. ఫ్రెండ్స్, నా ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ విషయం దేశానికి నేతాజీ చేసిన సేవ గురించి కాదు, ఆయన గురించి నాకు తెలిసింది కూడా చాలా తక్కువ. కానీ నేతాజీ అనగానే అమితమైన ఉద్యోగానికి లోనయ్యేలా ప్రోగ్రామ్ కాబడిన నా స్నేహితుడి కన్నా అంతో ఇంతో నాకు కొంత తెలుసు. ఇప్పుడు అతడి మనసులో నేను ఒక సందేహం నాటగానే నిజంగా తనకు ఆదర్శప్రాయుడైన నేతాజీ గొప్పదనం ఏమిటి అన్న దానితో సంబంధం లేకుండా నేను చెప్పింది వినడం మొదలుపెట్టాడు. స్పష్టంగా చెప్పాలంటే తన బుర్రని రీప్రోగ్రామ్ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చాడు. అంటే నేను ఏది చెప్తే అది విన్నాడు, నమ్మాడు, చివరికి నన్ను తన ఆదర్శప్రాయుడిని చేసుకున్నాడు. మరో సందర్భంలో నేను ఒక అతనితో మాట్లాడుతున్నాను. భూమి మీద ఉండే ప్రతి పాని పట్ల దయ చూపిస్తానని అతడు చెబుతున్నాడు. జంతువుల పట్ల ఉండాల్సిన కరుణ గురించి ఎడతెరిపి లేకుండా నాకు బోధించాడు. నేను ఒకటే అడిగాను, నీకు ఎవరైనా 100,000 రూపాయలు ఇచ్చి ఒక కుక్కను చంపమంటే చంపుతావా? ఛాన్సే లేదు అన్నాడు అతను. ఒకవేళ అది 10,00,000 అయితే అయినా చంపనన్నాడు. సరే, ఒకవేళ మూగప్రానైనా మంచి కుక్కను చంపాలనుకుంటున్నా, ఒక కర్కోటకుడైన మనిషిని చంపడానికి నీకు 100,000 రూపాయలు ఇస్తే కొంత ఆలోచన తర్వాత చంపను అన్నాడు. ఎందుకంటే మనిషి కూడా ప్రాణే కదా, అంటే దీన్ని బట్టి కుక్క మనిష అవి చేసేది మంచి చేయడం అన్న దానితో నీకు సంబంధం లేదు. కేవలం వాటికి ప్రాణం ఉందన్న ఏకైక కారణంతో నువ్వు వాటిని ప్రేమిస్తావు అంతేగా అన్నాను. అవునన్నాడు. ఇంకోలా చెప్పాలంటే నువ్వు గాంధీని హిట్లర్ను ఒకేలా ప్రేమిస్తావు అనగానే అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ కుక్కను చంపాలనుకుంటున్న మనిషిని నువ్వు చంపను అంటున్నావంటే వాళ్ళు మంచి చెడు ఏం చేసినా ఎలాంటి వారైనా ఏ హెచ్చు తగులు లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తావని అర్థం. అలా కాకుండా మంచి చెడ్డ విచక్షణ నీకుంది అని నువ్వు అనుకుంటే గనుక కుక్కను చంపాలనుకుంటున్న మనిషిని నువ్వు ఖచ్చితంగా చంపి తీరాలి. ఎందుకంటే ఆ కుక్క అమాయక ప్రాణి, ఆ మనిషి కర్కోటకుడు. కొంతసేపటి తర్వాత ఇంకా కన్ఫ్యూజన్తోనే అతడు నేను ఆ మనిషిని చంపుతాను అని జవాబిచ్చాడు. ఒకవేళ ఆ మనిషి అదే 100,000 రూపాయల కోసం ఆ కుక్కను చంపుతున్నాడే అనుకో, ఆ 100,000 రూపాయలు చావు బతుకులు ఉన్న తన చిన్నారి వైద్యం కోసం అత్యవసరం అనుకో, అప్పుడు నువ్వు కుక్కను కాపాడడానికి చిన్నారిని చంపేస్తావా? లేదు, చిన్నారిని కాపాడడానికి కుక్క చనిపోయినా పర్వాలేదంటావా? ఒకవేళ ఆ చిన్నారిని కాపాడడానికి ఆ మనిషి ఆ కుక్కను చంపడానికి ఒప్పుకున్నావే అనుకుందాం, మరి నీకు అన్ని ప్రాణుల పట్ల సమానమైన కరుణ ఎలా ఉన్నట్టు? ఒకవేళ నీకు కొద్దిగా కాలజ్ఞానం తెలిసి ఆ చిన్నారి పెరిగి పెద్దయి అత్యంత దుర్మార్గుడు కానున్నాడు అని తెలిసిందనుకో, ఆ కుక్క చాలా విశ్వాసం గలదిగా రూపొందుతుందని కూడా తెలిసిందనుకో, అప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటావు? ఇలా నా ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోయిన కొద్దీ అతడిలో కోపం కట్టలు తెంచుకోవడం మొదలైంది. ఆ మనిషి కుక్క చిన్నారిని వదిలేసి నన్ను చంపేస్తాడేమో అనుకున్నాను. అందుకని ప్రోగ్రామ్ అయిన అతన్ని డీప్రోగ్రామింగ్ చేసే నా ప్రాజెక్టును అంతటితో ఆపేశాను. తనలాగే చాలామంది నిజంగా నేను చెప్పాలనుకుంటున్న దాంట్లోని తర్కాన్ని విశ్లేషణను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒకవేళ వాళ్ళకు నిజంగా అర్థమైతే వాళ్ళ అస్తిత్వం తుడిచిపెట్టుకుపోతుంది. ఇన్నేళ్లుగా తాము ఇది అని ఏదైతే నిర్మించుకుంటూ వచ్చారో అంతా భూస్థాపితమై ఖాళీ మెదడుతో మిగిలిపోతారు. సహజంగానే దానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అందుకని వాళ్ళలోంచి ఆలోచించే శక్తిని పాతరేసి వాళ్ళ నమ్మకాలను సమర్థించుకోవడానికి మాత్రం ఎంతటికైనా తెగిస్తారు. ఇంకో సందర్భంలో తనను తాను దేశభక్తుడు అని చెప్పుకునే వ్యక్తితో మాట్లాడడం జరిగింది. అతడు పాకిస్తాన్ను తీవ్రంగా ద్వేషిస్తాడు, దేశం కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా అన్నాడు. నేను అతన్ని ఈ ప్రశ్న అడిగాను, ఒకవేళ చాలా విశ్వసనీయత గల ఒక సర్వేలో పాకిస్తానీలందరూ చాలా మంచివాళ్ళు, భారతీయులందరూ పచ్చి స్వార్థపరులు అని చెప్తే అప్పుడు ఏం చేస్తావు? నువ్వు బాగా ప్రేమిస్తున్న కనీసం 50 మంది భారతీయుల పేర్లు చెప్పు చూద్దాం. నువ్వు ఎప్పుడు దొరుకుతూ ఉండే మన దేశపు మురికి రోడ్లని, అవినీతి వ్యవస్థనా నువ్వు ప్రేమించేది? నువ్వు ఫలానా మనిషి కోసమో ఫలానా కారణం కోసమో చనిపోవడానికి సిద్ధంగా లేనప్పుడు, నేను దేశం కోసం చనిపోతానని నువ్వు చెబుతున్నప్పుడు నువ్వు చెప్పేది నిస్పృహలో ఉందా?
ఒకవేళ యుద్ధం జరిగి పాకిస్తాన్ను భారత్ గెలిచింది అనుకో, భారత్లో పాక్ అంతర్భాగం అయింది అనుకో, అప్పుడు నువ్వు పాకిస్తాన్ని పాకిస్తానీల్ని ప్రేమిస్తావా? అసలు నీకు ఎంతమంది పాకిస్తానీలు ద్వేషించినంతగా తెలుసు? ఈ ప్రశ్నల పరంపర తర్వాత అతడు ఆగి అసలు తను భారత్ను ప్రేమిస్తున్నాడా లేదా అన్న సందిగ్ధంలో పడ్డాడు. నేను నమ్మేది ఏంటంటే మనందరం సామాజిక పరంగా మతపరంగా కొన్ని కొన్ని నిర్దేశించిన భావోద్వేగాలకు లోనయ్యేటట్టుగా ప్రోగ్రామ్ అయి ఉన్నాం. ఇదే గొప్పది అనుకోవడం, దానికి విశ్వాసంగా ఉండడం, కట్టుబడి ఉండటం, కనీసం అవి ఎందుకు అలా చెప్తున్నాయో కూడా మనకు మనం ప్రశ్నించుకోకుండా వాటిని గుడ్డిగా అనుసరిస్తాం. అలా కాకుండా మనని మనం డీప్రోగ్రామింగ్ చేసుకోగలిగితే తిరిగి ఫ్రెష్గా రీప్రోగ్రామ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. నేను ముందు చెప్పిన విశ్లేషణ నా కాలేజీ టైం నుంచి కొన్ని వందల మందికి చెప్పాను, కానీ ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఒకరు లేరు. దానివల్ల నన్ను నేను రీప్రోగ్రామ్ చేసుకున్నాను. ఐడియా సంస్థ వారి వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనే వాక్యాన్ని మించిన సత్యం ఏది ఉండదు. నా మొత్తం జీవితము దర్శకుడుగా నా కెరీర్ ఆ సత్యానికి పాజిటివ్ నెగిటివ్ రూపాంతరాల్లో సజీవ దృష్టాంతమని చెప్పొచ్చు. మనం గ్యాంగ్స్టర్ గురించి వారు ఎవరినైనా చంపినప్పుడో లేదా వారు చనిపోయినప్పుడు మాత్రమే వింటుంటాం, కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేస్తారో అనే ఐడియా నుంచి వచ్చిందే సత్య సినిమా. షోలే వంటి చిత్రకథ ఈ రోజులు తెలియతా ఎలా ఉంటుందన్న ఐడియా నుంచి ఆగిపుట్టింది. దాని ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ముఖ్యంగా వాటి రిజల్ట్ జనం రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ వాటి వల్ల నేను సాధించిన విషయం ఒకటి ఉంది, అవి నా రూట్స్తో పాటుగా నా జీవితం డైరెక్షన్ను మార్చేశాయి. పరిటాల రవి, మద్దల చెరు సూర్యుల కథ ఎన్నో ఏళ్ళుగా జరిగింది. ఎవరికి కూడా వారి కథని సినిమాగా తీయొచ్చన్న ఐడియా రాలేదు. ఒక సంవత్సరం పాటు 200 మంది నిరంతరం శ్రమించి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఐడియా ఒక సినిమాగా రూపాంతరం చెందింది. ఎవరికి ఈ చిత్రం ఫేవరబుల్గా ఉంటుంది? రవికా, సూరిక, వాళ్ళిద్దరూ స్టేట్ బయట కూడా కీర్తి పొందుతున్నారే, ఇత్యాది ఆలోచన జనాలు తిరుగుతున్నాయి. దీనంతటికీ వెనుకున్నది రవి సూర్యుల మీద చిత్రం తీస్తే ఎలా ఉంటుంది అనే నా ఒక చిన్న ఐడియాయే. నేను ఎలాంటి చిత్రాలు తీస్తున్నా అవి ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఇంకా నేను కోరినట్లు కావాలనుకున్నట్లు ఎలా చేయగలుగుతున్నానని చాలామంది ఆలోచిస్తారు. నేను ఒకే సమయంలో చాలా చిత్రాలు పనిచేస్తుంటానని చాలామంది అనుకుంటారు, కానీ ఎన్నో ఐడియాలతో ఒకటే చిత్రాన్ని చేస్తున్నాను అనటమే నిజం. ఎన్నో విషయాల మీద ఆధారపడి ఆ ఐడియాలు కాలానుగుణంగా ఒక్కొక్కటిగా వెలికి వస్తాయి. నా బుర్రలో మెదులుతున్న ఆ ఐడియాలన్నింటినీ నేను పలువురు మెదళ్ళలోకి చొప్పిస్తాను, రచయితలు, అసిస్టెంట్ డైరెక్టర్లు వగైరా వగైరా. అలా ఉదాహరణకు సర్కార్ చిత్రం తాలూకు కథ 4-5 ఏళ్ల పాటు సాగాక సాకారమైంది. 8 ఏళ్ల పాటు మనసులో పెట్టుకున్న ఏ కథను ఎప్పుడు తీస్తానో నాకే తెలియదు. ఒక ఐడియా తట్టగానే ఒక రచయితకు చెప్పి దాని మీద పనిచేయమంటాను. నాకున్న ప్రయారిటీస్ని చూసుకుంటూ నా ఐడియాని సినిమాగా తీయాలని ప్రకటిస్తే వెంటనే మీడియా అప్పటికి అది నిర్మాణంలో ఉన్నట్లు రాస్తారు. అందువల్ల నేను ఎన్నో చిత్రాలకు ఒకే టైంలో పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకు నేను ఇప్పుడు అమ్మ డిపార్ట్మెంట్, గార్డెన్ సెక్స్ అనే కథల ఐడియాల మీద పనిచేస్తున్నాను అనుకో, అలాగే మరో 10 పేర్లు పెట్టని కథల ఐడియాల మీద కూడా పనిచేస్తున్నాను. అవన్నీ క్రమంగా రూపుదిద్దుకుంటాయి. అవన్నీ కూడా ముద్ద కట్టిన శక్తిలాగా కలిసిపోయి ఉంటాయి, సమయానుకూలంగా ప్రకటితమవుతాయి. ఇటీవల ఒక యాడ్ సంస్థ వారు నా దగ్గరకు వచ్చి ఒక ప్రకటనకు దర్శకత్వం వహించమన్నారు. ఒక 30-60 క్షణాల ప్రకటనకు అందులోనూ ఎవరికో కావాల్సిన అవసరానికి అనుగుణంగా మరెవరో ఇచ్చిన ఐడియాకు డైరెక్ట్ చేయడం నాకు కుదరదని చెప్పేశాను. ఆ ప్రకటనకు బదులుగా నేను ఒక పూర్తి నిడివిగల చిత్రాన్ని వారి ప్రోడక్ట్స్ను పేర్కొంటూ తీస్తానన్నాను. అదేమిటని వారు అడిగితే నేను ఉదాహరణకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ద్వారా లక్స్ని సినిమాలో ఏదో ఒక సీన్లో చొప్పించే బదులు ఏకంగా లక్స్ పేరిట చిత్రమే తీస్తే ఎలా ఉంటుంది? కథ ఒక గ్రామీణ యువతికి సంబంధించి ఉంటుంది. ఆమెకు లక్స్ సబ్తో స్నానం చేస్తే సినిమా తారంత అందంగా తయారవుతారనే నమ్మకం ఉంటుంది. క్లైమాక్స్ టైంకి ఆమె ఒక నటి అయ్యి లక్స్కు మోడల్గా నటిస్తుంది అన్నాను. వాళ్ళు స్టన్ అయిపోయారు ఈ ఐడియాతో, ఎందుకంటే ప్రోడక్ట్కి సంబంధించిన ఇటువంటి ఐడియాను వారు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు కనుక చిత్రంలో చూపించే ప్రకటన వంటిది తయారవుతుంది. కనుక వాళ్ళు నా ఐడియాకు బోలెడు డబ్బించేందుకు అంగీకరించారు. లక్స్ పేరిట చిత్రాన్ని నిర్మిస్తానో లేదో కానీ నా ఐడియాల శక్తిని గురించి మాత్రం డంకాలం రోగించకుండా ఉండలేకపోతున్నాను.